జిల్లాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగృత చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం కాకినాడ జీజీహెచ్లో నేరుగా గాలి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ శ్రీరాముడు వలె ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యపాలన మహిళలకు వడ్డీ లేని రుణాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలి ఈ నెల 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి పిహెచ్సిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు కాకినాడ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రతి పిహెచ్సిలో వైద్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలేరియా నివారణ సంఘాలు ప్రజలందరినీ ప్రపంచం నుంచి మలేరియాను తరిమి కొట్టేందుకు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఈ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుందని, ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడేగా నిర్వహించాలని, తద్వారా దోమలను నివారించి మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా నివారణ అధికారి సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క పిలుపు మేరకు వరల్డ్ మలేరియా డే అది ఏప్రిల్ 25 మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వరల్డ్ మలేరియా డే తాలూకా ఎందుకు ఇంత ప్రాధాన్యతని ఇచ్చి మన ఈ యొక్క వరల్డ్ మలేరియా డేని మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఉదాహరణకి మీరు తీసుకున్నట్లయితే మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మలేరియా 330 కోట్ల తాలూకా మలేరియా కేసులు మనకి రికార్డెడ్గా ఉన్నాయి. ఈ ఇయర్ మనకి 330 కోట్ల మంది మలేరియాతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో మనం అంతేకాకుండా ఈరోజు మనం తీసుకున్నట్లయితే సుమారుగా 600,000 మంది 0 to అంటే దాన్ని 1 మంత్ to 5 ఇయర్స్ చిల్డ్రన్, 600,000 మంది మనం ప్రపంచవ్యాప్తంగా మనకి ఆ పిల్లలు చనిపోవడం కూడా, మలేరియాతో చనిపోవడం కూడా మనకి జరిగింది. అంతేకాకుండా ఇతర భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశం పీఠాపురంలోని లయన్స్ క్లబ్ నందు ఘనంగా జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిన్నారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం గంగ సూరిబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్ 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 మన ఎస్ఎఫ్ఐ ఆలయ కమిటీ మెంబర్ చిన్నారి గారు చాలా విషయాలు ప్రస్తావించారు. దేశంలో రాష్ట్రంలో విద్యారంగ ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది, అంటే అటువంటి విద్యారంగాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి నూతన జాతీయ విద్యాలయం తీసుకొచ్చారు. ఆ నూతన జాతీయ విద్యాలయంలో ఈరోజు ఏం చేస్తాం అంటే విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ చేసి విద్యారంగం కార్పొరేటీకరణ చేయడం కోసం తరఫున ప్రత్యేక ఆహ్వానం అందరూ తెలియజేస్తాము. బయట ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర ప్లేనం సందర్భంగా ఈరోజు విద్యారంగంలో వస్తున్న పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటున్నాం. ఇందులో సందర్భంగా ఈరోజు ఈ కరోనా విపత్కర సమయంలో
విద్యార్థులందరికీ కూడా విద్యా సంవత్సరాన్ని కూడా సెలవులు ప్రకటించాలి అలాగే పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ రోజు కేరళ మాదిరిగా ప్రజలందరికీ కూడా కరోనా టెస్టులు అనేవి ఉచితంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు జీవో నంబర్ 77 ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులందరికీ కూడా విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తుంది స్కాలర్షిప్ రీయింబర్స్‌మెంట్ పీజీ విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే పీజీ విద్యార్థులకు వర్తించదని చెప్పి చెప్పింది అటువంటి జీవో నంబర్ 77 ని వెంటనే రద్దు చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్ కూడా వర్తించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు విద్యా రంగంలోని పేద విద్యార్థులను ఎవరైతే ప్రమోట్ చేసిందో అలాగే మహిళలందరూ ఆడపిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించిందో అటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఎయిడెడ్ విద్యా సంస్థల అన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఎలా అయితే కొనసాగుతుంది అలానే కొనసాగించాలి లేని పక్షంలో ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వమే నడిపించాలి తప్ప ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఇది విశాఖ ఉక్కు ఉదాహరణ ఈరోజు విశాఖ ఉక్కు దేశానికి ప్రాణం పోస్తుంది అటువంటి ఆక్సిజన్ అందిస్తున్న విశాఖ ఉక్కు లాంటి కర్మాగారాలని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తుంది అటువంటి వాటిని మానుకోవాలి లేని పక్షంలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అలాగే విశాఖ ఉక్కు పైన విశాఖ ఉక్కు కాపాడటం కోసం అసెంబ్లీలో స్టేట్ గవర్నమెంట్ తీర్మానం చేయాలి తీర్మానం చేసి విశాఖ ఉక్కును కాపాడుకునే వరకు కూడా మేమందరం అన్ని సంఘాల ప్రజలు కూడా దీని అందరిలో భాగస్వామ్యం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాం జగంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్ కాలనీలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో బాధితులకు బీజేపీ ఇన్ఛార్జ్ మేకా వీరబాబు నూతన వస్త్రములు పంపిణీ చేశారు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిపాకులు దగ్ధమైన విషయం విదితమే ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిన ఎర్రంశెట్టి నాగబాబు వీరవేణి మేడ మరిడయ్య కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా హృదయంతో జగ్గంపేట మండల బీజేపీ ఇన్ఛార్జ్ వీరబాబు ముందుకు వచ్చి వస్త్రాలు దుప్పట్లను అందజేశారు ఈ సందర్భంగా మేక వీరబాబు మాట్లాడుతూ జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో విపత్తు సంభవించడం దురదృష్టకరమని అన్నారు అయితే తమ వంతు సహాయంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో బాధితులకు చిరు సహాయాన్ని అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కురుమల లోవరాజు పసుప్లేటి అప్పన్నదొర మోహన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మేక వీరబాబు జగ్గంపేట మండలం జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ రామవరం గ్రామం ఇటీవల కాలంలో మా రామవరం గ్రామంలో రెండు పూరుగొలుసులు అగ్నికి హోమతాయి మరి గ్యాస్ సిలిండర్ ఫైర్ అయి కాలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజు వచ్చి పూర్తిగా నిరాశలై ఉన్న మా ఫ్యామిలీకి మా వంతు సహాయంగా మరి రైసు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా అవి ఉంటే సరిపోదు వాళ్ళు ఒంటి మీద వేసుకోవడానికి వస్త్రాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన సమయంలో వాళ్ళు పూర్తిగా నిరాశ చెందుతుండగా మా వంతు భాగంగా ఆ రోజు మరి మా పార్టీ నుంచి మా వంతు సహాయంగా మరి మా మిత్రులు అందరి సహాయ సహకారాలతో మేము వస్త్రాలు కూడా దానం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుంచి మరి ఎవరొకరు వచ్చి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో భాగంగా కానీ ఈరోజు మేము తీసుకొచ్చి మరి పూర్తిగా వాళ్ళకి నూటి వస్త్రాలతో సహా కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ కాలిపోయిన సింహాచలం మేడిపోయిన మేడపోతల నాగబాబు కుటుంబానికి మేము అందజేయడం జరిగింది
మరి ఇటీవల కాలంలో మేము వచ్చి వీళ్ళకి చేసి వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ తరపున మన జగ్గంపేట ఎస్సి రామకృష్ణ గారు వచ్చి వాళ్ళకి తన వంతు సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ఆయన చేసిన సేవకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇలాగే మరి వచ్చి ఇక్కడ పూర్తిగా నిరాశ చెంది ఉన్న వాళ్ళందరికీ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందియాలని మరి ఇక్కడ ఉన్నాయి పూర్తిగా పాకలే ఉన్నాయి కాబట్టి వీళ్ళు రానున్న ఎండాకాలంలో పూర్తిగా ఇక్కడ అగ్ని చాలా వ్యాహరించి ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలని వీలైనంత వరకు వాళ్ళు రేకులు వేసుకోవాలని రేకులు వేసుకోవడానికి మరి వాళ్ళు వచ్చి కృషి చేయాలని వాళ్ళు ఏదన్నా సహాయం అడిగితే మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మా నాయకుడు నరేంద్ర మౌర్య గారు పూర్తితో మేము ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈరోజు వస్త్రదానం కూడా చేయటం జరిగింది మరి రేపు రానున్న రోజుల్లో వాళ్ళకి రేకులు కూడా అందిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాగ్దానం చేయటం జరిగింది అలాగే వాళ్ళు ఈ గోడలై కట్టుకున్నట్లు రేకులు కూడా ఇస్తాం మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా సోదరులకు మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న సోదరులరా. జిల్లాలో కోవిడ్-19 కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ జీజీహెచ్ లో నేరుగా గాలి నుంచే ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లెవైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అదనపు ఆక్సిజన్ పడకల విభాగంతో పాటు అంతర్గత ఫార్మసీ స్టోర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు వివరాలను వెల్లడించారు. కోవిడ్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న బాధితుల రక్షించడంలో ఆక్సిజన్ చాలా కీలకమైందని, ఈ నేపథ్యంలో భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మెడికల్ ఆక్సిజన్ నిల్వలను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి జిల్లాకు ఆక్సిజన్ను సరఫరా అవుతోందని, ఏ విధమైన కారణాల వల్ల అయినా ఆక్సిజన్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే సమస్య తలెత్తకుండా ఉండేందుకు జీజీహెచ్లో సొంతంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ప్లాంటును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. 20 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటు ద్వారా రోజుకు 1700 లీటర్ల మేర ఆక్సిజన్ను ఉత్పత్తి చేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అడిషనల్ DMNHO ఎన్ ప్రసన్న కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, ఆర్ఎంఓ డాక్టర్ ఇ గిరిధర్, ఆక్సిజన్ ప్లాంట్ ఇన్ఛార్జ్ జి వివేకానంద తదితరులు పాల్గొన్నారు. చేయగలిగే అవకాశం దేవుడి రోజు ఒక ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవది ఏంటంటే సమాజంలో అక్క చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అవుతున్నాయా, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయా, రాజ్యాంగ పరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా, ఈ సమాజంలో రక్షణ ఉందా అని ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే లభిస్తుందో ఆ సమాజంలో మానవ హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్రం
బాగుందంటే మనం వేసే ప్రతి అడుగు కూడా ఆదర్శంగానే అడుగు కనిపిస్తే అసలు 9,34,000 స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 2,00,000 అక్షతమ్మలకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఈరోజు 11,09,000,000,000 ఈరోజు బ్యాంకుల ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాం. ఎంతగా కట్టుబడి ఉందో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అక్షతమ్మలకు అందరికీ కూడా పూర్తిగా కూడా అవగతమయ్యేది. కాకినాడ నగరంలో ప్రత్యేక యంత్రం ద్వారా కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో హైపోక్లోరైడ్ ద్రావకం పిచికారీ చేయడం ద్వారా నగరంలో కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్న దీన్కర్ వెల్లడించారు. కాకినాడ 36వ డివిజన్ టీటీడీ కళ్యాణ మండపం వేణుక వీధిలో హైపోక్లోరైడ్ ద్రావకం పిచికారీ పద్ధతిని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కమిషనర్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో కోవిడ్ ప్రికాషన్స్ మున్సిపాలిటీ నుంచి మనం స్టార్ట్ చేసాము. దీంట్లో మనం లాస్ట్ ఇయర్ ఈ బేల్ మిస్టర్ మనం వాడాము, అలాగే మనం ఈసారి కూడా ఈ ఇయర్ కూడా మనం ఈ బేల్ మిస్టర్ అంటే మన హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రేయింగ్ మనం ఎక్కడెక్కడ పాజిటివ్ కేసెస్ ఎక్కువ వచ్చిందో అలాగే మెయిన్ రోడ్ మీద కూడా మనం ఈ హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రేయింగ్ మనం చేస్తున్నాము బేల్ మిస్టర్ మెషిన్ ద్వారా. దీంతోపాటు మన శానిటరీ వర్కర్స్ ద్వారా మనం బ్లీచింగ్ పౌడర్ కూడా మనం ఎక్కడెక్కడ పాజిటివ్ కేసెస్ ఎక్కువ వచ్చిందో అక్కడ మనం బ్లీచింగ్ పౌడర్ కూడా మనం చేస్తున్నాము. దీంతోపాటు ఆ ఏరియాలో హైపోక్లోరైడ్ సొల్యూషన్ మాన్యువల్ కూడా మనం స్ప్రే చేస్తాము. సో కాకినాడ కార్పొరేషన్ నుంచి కోవిడ్ పరంగా మనం అన్ని ప్రికాషన్స్ మనం తీసుకున్నాము. పబ్లిక్ కూడా అలాగే మీరు కోఆపరేట్ చేయాలి. మాస్క్ మీరు ప్రతి ఒక్కరు బయట వచ్చినప్పుడు మీరు మాస్క్ వాడాలి. ఇన్ఫ్యాక్ట్ బయట మీరు పని ఉంటేనే మాత్రమే మీరు రండి, పని లేకపోతే మీరు బయట దయచేసి రాకూడదు. మీరు అనవసరంగా ట్రావెల్ మీరు దయచేసి పోస్ట్పోన్ చేయండి. దీంతోపాటు మీకు సింప్టమ్స్ ఉంటే లేకపోతే డౌట్ ఉంటే ఇమీడియట్లీ యూపీఎస్సీకి వెళ్ళి అక్కడ టెస్టింగ్ చేయించండి. ఒకవేళ మీరు పాజిటివ్ ఉంటే అండ్ మీ దగ్గర మీకు సింప్టమ్స్ లేకపోతే సీరియస్ లేకపోతే హోమ్ ఐసోలేషన్లో మీరు ఉండండి. దయచేసి డైరెక్ట్గా హాస్పిటల్కి మీరు అడ్మిట్ అవ్వకూడదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మాత్రమే మీరు అడ్మిట్ అవ్వండి. ఇది ఎందుకంటే సీరియస్ ఉన్న పేషెంట్స్కి అప్పుడు బెడ్ దొరకదు. సో దయచేసి మీరు హోమ్ ఐసోలేషన్లో మ్యాక్సిమం ఉండేలాగా మీరు చూడండి. ఒకవేళ సీరియస్ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇమీడియట్లీ మీకు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. 104 కాల్ చేయండి. అదే దీంతోపాటు ఇంకా ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉన్న చోట్ల మీరు దయచేసి వెళ్ళకూడదు. ఈ రిలీజియస్ ప్లేసెస్ కానీ, తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, దీంతోపాటు ఈ ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపం, దయచేసి అక్కడ ఎక్కువ గ్యాదరింగ్ ఉండకూడదు. ఒకవేళ మీరు మ్యారేజ్ మీరు అక్కడ చేస్తారు అంటే దయచేసి ఇద్దరు మనుషుల మధ్యలో కనీసం 6 ఫీట్ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయండి. ఎక్కడెక్కడ మీరు పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటే అక్కడ ఆల్టర్నేట్ సీట్ అంటే ఒక థియేటర్లో లేకపోతే సినిమా హాల్లో ఎవరీ ఆల్టర్నేట్ సీట్ మీరు కూర్చోండి. ఇలాంటి అన్ని ప్రికాషన్స్ మీరు తీసుకున్నప్పుడే మాత్రమే మనం కోవిడ్కి మనం ఈ తగ్గించవచ్చు, కోవిడ్ ప్రమాదం తగ్గించవచ్చు. కార్పొరేషన్ నుంచి మనం ఎంత సాయం మనం ఇస్తాం, బట్ కానీ ప్రజల నుంచి కూడా అలాంటి సాయం రావాలి అని అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. శ్రీరాముడు వలె ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యపాలన నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి చెలుబైన వేణు అన్నారు. కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహిళలకు వడ్డీ లేని రుణాన్ని అందించే కార్యక్రమంలో మంత్రి వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుంటారని అన్నారు. గత ప్రభుత్వంలో 2014లో మహిళలు 200 కోట్ల రూపాయలు నష్టపోయారని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాంట్లో 5.4 lakhs వరకు మనం వ్యాక్సినేషన్ చేసాం. అంటే నేను అనేది ఫస్ట్ డోసు అండ్ సెకండ్ డోసు రెండు కలిపి. జనరల్ పబ్లిక్ చూసిన అంటే మన టోటల్ టార్గెట్ ఇంక్లూడింగ్ మన ఓన్ వీళ్ళు దాదాపుగా 13 లక్షలు ఉన్నారు. దాంట్లో 5 లక్షల వరకు మనం కంప్లీట్ చేసుకోగలిగాము. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ డోస్కు సంబంధించి ముఖ్యంగా కోవాక్సిన్కు సంబంధించి అక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినది ఉంది. 14వ తారీఖు మనము ఏదైతే వ్యాక్సినేషన్ చేశామో ఒక సింగిల్ డేలోనే 71,000 వ్యాక్సినేషన్ వేయగలిగాం. అంటే మనకు కెపాసిటీ ఉంది వ్యాక్సినేషన్ వేయడానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ముఖ్యంగా సచివాలయాల ద్వారా ఇవన్నీ కూడా. బట్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ మీకు అందరికి కూడా తెలుసు కంట్రీ వైడ్ ఉన్నటువంటి ఇష్యూ. అక్కడ కూడా ప్రయారిటీ పైన ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ఒక మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం కోసం ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో అధిక జనాభా కలిగినటువంటి జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏ చర్యలు చేపట్టాలనే దాని మీద జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కూడా 5,000 మందికి పరీక్షలు నిర్వహిస్తామంటే సుమారుగా 1,000 పాజిటివ్ కేసులు వస్తాయి. 1,000 పాజిటివ్ కేసులు అంటే 20% మెంబర్స్కి పాజిటివ్గా నిర్ధారణ అవుతుంది. నిర్ధారణ అయినటువంటి వారిలో 15% అంటే 1,000లో 150 మంది వరకు హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మిగిలిన వారు హోమ్ ఐసోలేషన్లోనే వారు వైద్యాన్ని పొంది తిరిగి రికవర్ అయ్యేటువంటి పరిస్థితులు మనం కనపడుతుంది. అలాగే ఇప్పటికే జిల్లాలో 866 మంది హాస్పిటల్లో ఉంటే మన దగ్గర ఉన్నటువంటి బెడ్స్ అవైలబిలిటీ టోటల్గా 3,116 బెడ్స్ ఉన్నాయి. ఐసీయూలో 479 బెడ్స్, ఓటూ బెడ్స్గా 1,699, జనరల్ బెడ్స్ 992, వెంటిలేటర్స్ 146 మన జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఉదయమే జిల్లా కలెక్టర్ గారు చొరవతో కాకినాడ జీజీహెచ్లో ఎయిర్ నుంచి ఆక్సిజన్ జనరేట్ చేసేటువంటి 1,700 లీటర్స్ ఉత్పత్తి కలిగినటువంటి ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ప్రారంభించడం అవసరం. అయితే ఇంకా ఫ్యూచర్ పరిస్థితుల్ని అంచనా వేసి మరలా ఈ ఆక్సిజన్ బెడ్స్ ని పెంచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మన చేతిలో ఉన్నది మీ చేతిలో ఉంది. ఏమిటి, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి శానిటైజ్ చేసుకుని పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే కరోనాని మనం ఎదిరించవచ్చు. కుటుంబంలో ఒకరు ఎఫెక్ట్ అయితే క్లోజ్ కాంటాక్ట్స్ వల్ల అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్యానిక్ అయిపోయి మన అందరం కూడా భయాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నాం. కానీ ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ స్పష్టంగా ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గంటల వారీగా ప్రతి 6 గంటలకు ఆక్సిజన్ ఎంత ఉంది అనేటువంటిది వెరిఫై చేయడం కానీ ప్రతి గంట గంటకి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఫుల్ అవుతున్నాయి, వారికి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి, ముఖ్యమంత్రి గారి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సూచన తప్పుడు అమలుపరచడంలో జిల్లా యంత్రాంగం అంతా శ్రమిస్తూ ఉంది. ఒకటి జిల్లాలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం. కాకినాడ జీజీహెచ్లో నేరుగా గాలి నుంచే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. శ్రీరాముడు వలె ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యపాలన. మహిళలకు వడ్డీ లేని రుణాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలి. ఈ నెల 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా
ప్రతి పిహెచ్సిను ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.